హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఎటువంటి పిండి కానీ, కోకో పౌడర్, విప్పింగ్ క్రీమ్ ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకునే బర్త్డే కేక్ రెసిపీని చూద్దాము. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కేక్. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా కేక్ టిన్లో బటర్ పేపర్ వేసుకుని కొంచెం నూనె వేసి గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నూనె అప్లై చేశాక కొంచెం పొడి పిండిని చల్లుకోండి. ఇలా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే కుక్కర్లో కానీ అడుగు మందం కల గిన్నెలో కానీ స్టాండ్ని పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. స్టాండ్ లేకపోతే మీరు ఏదైనా చిన్న ప్లేట్ని కూడా పెట్టుకోవచ్చు. కేక్ చేయడానికి ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్ తీసుకున్నానండి. ఇవి ఒక్కొక్కటి 120 గ్రామ్స్ అండి. ఇలాంటివి 2 తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్లో 13 బిస్కెట్స్ ఉన్నాయి. మొత్తం 26 బిస్కెట్స్. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్రీమ్తో సహా వేసేసుకోండి. ఇలా అన్ని ముక్కలు చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ డెకరేషన్ చేస్తున్నాను కాబట్టి ఇందులో పంచదార వేయట్లేదండి. మీరు ప్లెయిన్ కేక్ చేస్తున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఒకసారి విస్కర్తో కలుపుకొని దీంట్లో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం గట్టిగా ఉందండి, అందుకని నేను 2 టేబుల్ స్పూన్ల పాలు పోస్తున్నాను. ఇవి కూడా కాచి చల్లార్చిన పాలే. ఈ బేకింగ్ పౌడర్ ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు అవసరమైతే 1 స్పూన్ పాలు వేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో పోసుకోవాలి. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే ఏదైనా అల్యూమినియం పాత్రలో కూడా ఈ కేక్ని చేసుకోవచ్చు. ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి, ఇక్కడ మూతకి చిన్న హోల్ ఉందండి, నేను పేపర్తో క్లోజ్ చేసేస్తున్నాను. ముందు 1-5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో 30-35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయిందో లేదో చూద్దాము. ఇలా టూత్పిక్తో గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వచ్చేస్తే కేక్ బేక్ అయినట్లే. మీకు ఇంకా అంటుకున్నట్లయితే మరికొంచెం సేపు బేక్ చేసుకోండి. ఈ కేక్ టిన్ని బయటకు తీసుకొని పైన ఒక క్లాత్తో కవర్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ టిన్లో నుంచి తీసేసుకోవాలి. నేను ఇక్కడ బేస్ రిమూవబుల్ కేక్ టిన్ని తీసుకున్నానండి. మీరు నార్మల్ దాంట్లో చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టి రివర్స్ చేసుకోవాలి. చూడండి బిస్కెట్స్తో చేసినా కూడా కేక్ ఎంత చక్కగా వచ్చిందో, సాఫ్ట్గా కూడా ఉంది కదా. ఇప్పుడు ఈ కేక్ని డెకరేట్ చేసుకుందాము. పైన కొంచెం చాక్లెట్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఈ చాక్లెట్ సిరప్ని నేను డైరీ మిల్క్తో చేశానండి. డైరీ మిల్క్లో కొంచెం వేడిపాలు పోసి కరిగించాను. మనం ఆల్రెడీ డోనట్స్ రెసిపీలో చూసాం కదా చాక్లెట్ సిరప్ని డైరీ మిల్క్తో ఎలా చేసుకున్నామో, సేమ్ అలానే చేసుకొని ఈ కేక్ అంతా అప్లై చేసుకోవాలి. చుట్టూ అంటుకున్న చాక్లెట్ సిరప్ని టిష్యూతో క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన లెటర్స్ రాయడం కోసం నేను 2 మిల్కీబార్ చాక్లెట్స్ తీసుకున్నానండి. ఈ చాక్లెట్స్లో 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ పాలు పోసి కలుపుకుంటే ఈ విధంగా క్రీమీ టెక్స్చర్లోకి వస్తుందండి. పాలు ఎక్కువ పోయొద్దు, పలచనైందంటే లెటర్స్ స్ప్రెడ్ అయిపోతాయి.
ఇప్పుడు ఈ వైట్ చాక్లెట్ సిరప్ని ఒక జిప్లో కవర్లోకి వేసుకొని లాక్ చేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే ఈ విధంగా లెటర్స్ రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. నాకు సిరప్ కొంచెం పల్చనైందండి, రాయడానికి అంత ఈజీగా లేదు. పాలు వీలైనంత వరకు చాలా తక్కువ వేసుకొని కలుపుకుంటే లెటర్స్ రాయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే డైరీ మిల్క్ చాక్లెట్ సిరప్లో కూడా పాలు చూసుకుంటూ కలుపుకోండి. పైన ఈ విధంగా కొన్ని స్ప్రింక్లర్స్ వేస్తున్నానండి. మీరు స్ప్రింక్లర్స్ లేకపోతే జెమ్స్తో గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ని తురిమి కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్ బర్త్డే కేక్ రెడీ అయిపోయింది. ఎటువంటి పిండి లేకుండా కేవలం బిస్కెట్స్ చాక్లెట్స్ యూస్ చేసి ఎంతో ఎమ్మీ చాక్లెట్ కేక్ని తయారు చేసుకున్నాం కదండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మరి మీరు కూడా ఈ ఓరియో బిస్కెట్ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.